బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. 13న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మేడిగడ్డ దగ్గర ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యవేక్షించారు. 12న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13న ఉదయం 119 ఎమ్మెల్యేలు 40 శాసనమండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం తీసుకెళ్తుందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై సీఎం హోదాలో పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. 13న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మేడిగడ్డ దగ్గర ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యవేక్షించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించి చర్చ మళ్లీ తెరపైకి వచ్చిందని చెప్పాలి. అయితే ప్రత్యేకించి కేసీఆర్ ని పిలవాలన్నట్లు కూడా రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఎస్ సునీత, ఈ 13వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని ప్రధాన బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రుల బృందం, ఇటు ఎమ్మెల్యేలు, అటు విపక్ష స్వపక్ష ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అక్కడ మేడిగడ్డలో జరిగినటువంటి లోపాన్ని ప్రతి ఒక్కరికి చూపించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం అందించాలి. అందులో ప్రతిపక్ష నాయకుడైనటువంటి అప్పటి సీఎం, ప్రస్తుత మాజీ సీఎం, ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కేసీఆర్ ను కూడా అక్కడికి మేడిగడ్డకు ఆహ్వానించి ఆ మేడిగడ్డలో జరిగే లోపాలను ప్రతి ఒక్కరికి చూపించే విధంగా ఒక ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో నీళ్ళ పైన ప్రత్యేక శ్రద్ధ చూపి మేము 100,00,000 పెట్టి కాళేశ్వరం కట్టామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ నిర్మాణంలోనే లోపాలు ఉండడంతో ఆ బ్యారేజీ పిల్లర్లన్నీ కుంగిపోయి ఆ బ్యారేజీ కుషించుకపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఆ గత అసెంబ్లీ ఎన్నికలలోనైతే పెద్ద ఆ రాజకీయ అస్త్రంగా మారింది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో ముఖ్యంగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటన అయితే అటు ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టి బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో కీలకంగా దోహదపడ్డదనే అనే విషయం మనకు తెలుసు. అయితే మొన్న కృష్ణా బ్యారేజీ కేఆర్ఎంపీకి అప్పు చెప్పారంటూ కూడా అటు బీఆర్ఎస్ ఒక కొత్త అంశాన్ని లేవనెత్తుకొని దీనిపైన కాంగ్రెస్ పై పోరాటానికి సిద్ధమయ్యి అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసి ప్రకటించిన తరుణంలో దానికి అపోనెంట్ గా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేడిగడ్డలో జరిగిన నిర్మాణం కావచ్చు, అందులో జరిగిన అవినీతిని ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు చూడాలి, అందులో ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళందరికీ ప్రభుత్వ ఖర్చులతో తీసుకెళ్లి చూపించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునియడంతో అయితే ఒక ప్రధాన రాజకీయ అస్త్రంగా మలిగింది. అటు బీఆర్ఎస్ సభకు ప్రత్యామ్నాయంగా ఇటు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అయితే ఒక రాజకీయ చర్చకు దారితీసింది. చర్చే కాదు, ముఖ్య అందరినీ కూడా తీసుకెళ్తానడు. అందులో కేసీఆర్ ను సైతం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై, అక్కడ జరిగిన అవినీతిపై, అక్కడ జరిగినటువంటి నిర్మాణ లోపాలపై ప్రతి ఎమ్మెల్యేకు చూపించే విధంగా ప్రయత్నం చేస్తుంది. అందులో కేసీఆర్ ను కూడా ఆహ్వానించామంటూ కూడా అటు కేసీఆర్ తో పాటు ఇటు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో అయితే ఒక రాజకీయ చర్చకు దారి తీయడమే కాదు, అందరూ కూడా 13వ తారీఖు ఎప్పుడొస్తుందని ఆతృతగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో చూసుకున్నట్లయితే 12న అసెంబ్లీలో ఏదైతే ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత, అటు 12వ తారీఖున మొన్న 10వ తారీఖున నిన్న 10వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన రేపు విస్తృత చర్చతో పాటు గతంలో ఆ ఎలక్ట్రిసిటీ మీద చేసినటువంటి శ్వేతపత్రం కావచ్చు, అదే విధంగా ఆదాయ అప్పుల పైన చేసినటువంటి శ్వేతపత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రధాన అస్త్రాలుగా విసురుతుంది. అందులో భాగంగా రేపు బడ్జెట్ పైన విస్తృత చర్చతో పాటు
ఇరిగేషన్ శాఖ పైన ఒక శ్వేతపత్రం విడుదల చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అటు బీఆర్ఎస్ కు ధీటుగా సమాధానాలు చెబుతూనే బీఆర్ఎస్ కు ధీటుగా అటు రాజకీయ ఎత్తుగడలు కూడా వేస్తున్నట్టు మనకైతే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ఆ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పను సరిదిద్ది ఇటు మళ్ళీ ఆదాయాన్ని పెంచుకొని ఇటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే గతంలో చేసిన వాళ్ళ తప్పులన్నిటి కూడా ప్రజలకు తెలియాలి. ప్రతి ఒక్కటి కూడా అవినీతిమయమైంది, అంతా కూడా అప్పుల కుప్పగా మారింది రాష్ట్రం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, అవన్నింటినీ కూడా ప్రజలకు శ్వేతపత్రం రూపంలో అందిస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానిలో భాగంగానే రేపు సోమవారం బడ్జెట్ పైన, తెలంగాణ బడ్జెట్ పైన విస్తృత చర్చతో పాటు ఇరిగేషన్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు. అది ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కృష్ణ నీళ్ల కోసము ఒకటి భారీ బహిరంగ సభ నల్గొండలో ఏర్పాటు చేస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ ఎత్తుగడగా చూడొచ్చు. ఇటు ఇరిగేషన్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తూనే ఆ దెబ్బకు దెబ్బ అన్నట్లు 13వ తారీఖున ఇటు కేసీఆర్ సభకు జరిగే సమయానికి అక్కడికి ప్రజాప్రతినిధులందరినీ, ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఎమ్మెల్యేలను అందరినీ కూడా మంత్రులతో సహా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ జరిగిన లోపాన్ని, అక్కడ జరిగిన అవినీతిని ప్రతి ఒక్కరికి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే 13న ఉదయం 119 మంది ఎమ్మెల్యేలు, అటుపక్క 40 మంది శాసనమండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అటు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. అయితే ఏదైతే 13న ఈ సందర్శన ఏదైతే ఉందో ఆ రోజు 119 మంది, అదే విధంగా 40 మంది శాసనమండలి సభ్యులు హాజరవుతారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సునీత, మనకు ముఖ్యంగా ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి అయితే అందరికి పిలుపునిచ్చారు. అటు ముఖ్యంగా 64 మంది బీఆర్ఎస్, వాళ్ళ మిత్రపక్షమైన కమ్యూనిస్ట్ తోటి 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. మిగతా 39 మంది బీఆర్ఎస్ కు, 8 మంది బీజేపీకి, 7 మంది ఎంఐఎం కు ఉన్న తరుణంలో ఈ అందరికి ఆహ్వానాలు ఇస్తున్నాము. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు అక్కడికి తీసుకెళ్తామని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు మిగతా ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే ఎలాంటి దీనిపైన స్పందన లేదు. అటు బీఆర్ఎస్ నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ, అటు ఎంఐఎం నుంచి కానీ మేము వస్తాము చూస్తామని అయితే ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. కానీ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితోటి అక్కడ జరిగిన నిర్మాణ లోపాలు, అవినీతిని అటు ప్రజలకు, ఇటు విపక్ష స్వపక్ష ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చూపించే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలించడమే కాకుండా ఇటు కృష్ణా బేసిన్ లో నీళ్ల వాటాను ఈ ఆంధ్రప్రదేశ్ ఇస్తూ సంతకాలు పెట్టడమే కాకుండా దాన్నే ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుని ఈ రోజు కాంగ్రెస్ పై కత్తులు నూరుతున్న క్రమంలో అదే కాంగ్రెస్ ఆ తిరిగి బీఆర్ఎస్ కు ధీటుగా సమాధానంగా ఇటు ఆ మేడిగడ్డ సందర్శన పెట్టి అక్కడ ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భువేష్ మిశ్రా, అదేవిధంగా ఎస్పీ కిరణ్ ఖరే ఇద్దరు కూడా అక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి ప్రస్తుతం అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే కూడా నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజలకు కనెక్ట్ అయిన అంశం కూడా నీళ్లు. ఈ నీళ్ల అంశంలోనే ఇలాంటి అవినీతి జరిగిందంటూ కూడా అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వెళ్తుంది. అయితే దీనిపై కేసీఆర్ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అటు కేసీఆర్ స్పందిస్తున్నారా, లేదంటే 13న ఈ సందర్శనకు కేసీఆర్ వెళ్లే సూచన కనిపిస్తుంది? ఎస్ సునీత, అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. ఖచ్చితంగా కృష్ణ నీళ్ల వాటాకు ఆ కేంద్ర ప్రభుత్వానికి అటు అప్పచెప్పడం మీద అయితే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఒక ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆ ఉద్యమం ఎంతవరకు సఫలమవుతుంది అనేది ఒక ప్రశ్న ఉన్న సందర్భంలోనే దానికి సమాధానంగానే ఇటు రేవంత్ రెడ్డి సీఎం గా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గతంలో దేవాదన ప్రాజెక్టు కట్టి ప్రజలకు నీళ్లు అందించిన చరిత్ర మాకుంది, తప్ప మేము ఎప్పుడూ అవినీతి చేయలేదు. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పూర్తిగా అవినీతిమయమైంది, అందులో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి 100 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ప్రజలకి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు కృష్ణ వాటా విషయంలో తప్పిదాలు జరిగాయంటూ కేసీఆర్ ఒక రాజకీయ ఆరోపణ చేయడమే కాకుండా అదే అస్త్రంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక భారీ బహిరంగ సభను అది నల్గొండలో ఎంచుకోవడంతో అయితే దానికి ధీటుగానే ఈ యొక్క రాజకీయ ఎత్తుగడకు మరో పై ఎత్తుగడగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు 119 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చి మరి ఇక్కడ జరిగిన అవినీతిని, నిర్మాణ లోపాన్ని చూపిస్తాను, అది ప్రభుత్వ ఖర్చులతో చూపిస్తాను, దానికి స్వయంగా తప్పిదాలకు కారకుడైనటువంటి కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తాడని చెప్పడంతో అయితే ఇది ఒక పెద్ద పెనుసంచలనంగా మారింది. అది రాజకీయ చర్చకు కూడా దారితీస్తుంది. అయితే ఈ పిలుపుకు కేసీఆర్ ఎలా స్పందిస్తాడని మాత్రము
ఇటు రాజకీయ వర్గాలలో అన్ని పార్టీలు చూస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఇటు మేడిగడ్డకు అధికారికంగా వచ్చిన ఆహ్వానం పైన మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ స్పందించలేదు సునీత. అయితే వాళ్ళంతా కూడా వాళ్ళ ఆ బహిరంగ సభ మీద, జన సమీకరణ మీద, ఏర్పాట్ల మీద నిమగ్నమయ్యారు. గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క జన సమీకరణకు అక్కడ ఈ యొక్క ఏర్పాటు చేస్తున్న తరుణంలో దానికి ధీటుగానే ఇటు రేవంత్ రెడ్డి సీఎం గా ఈ యొక్క ఎత్తుగడ వేశాడు. అయితే ఎవరి ఎత్తుగడ ఫలిస్తుంది అనే దానికంటే కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఈ రాజకీయాన్ని అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు ఉద్యమంలో ఏదైతే నిధులు, నియామకాలు నీళ్ళు అని కొట్లాడారో ఆ నీళ్ళే ఈ యొక్క పెద్ద ప్రధాన చర్చగా జరిగింది. నియామకాలు కూడా గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున నియామకాలు జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ చెప్తూ మేము వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ప్రజలను ఒప్పించి మెప్పించి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు నీళ్ల విషయంలో కూడా అవినీతి జరిగిందని ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్